సార్ నమస్తే రోహిత్ గారు. సార్ బాగున్నారా? సార్ సార్ బాగున్నా. మీరు ఏదో ప్రయాణంలో ఉన్నారే? నేను సార్ మీరు మీరు ఫ్రీగా ఉన్నారా లేదా? సార్ మీరు నిన్న మొన్న ఎప్పుడో చేశారు, నాకు ఖాళీ లేదు. సార్ భద్రాచలంలోనే ఉన్నారా? సార్ భద్రాచలంలో ఉన్నారా? జహీరాబాద్. సారీ నేను వారు వేరు. ఓకే ఓకే ఓకే. మీరు గుర్తొచ్చారు గుర్తొచ్చారు. నాన్న బాగున్నారు కదా? నన్ను ఏమన్నా చెప్పాలా నాకు? నాకేమన్నా చెప్పాలా? సంతోషం నానా. మన ప్రభుత్వాలు ఏమంటారు అంటే, ఎస్సీగా ఉంటే ఎస్సీ కార్పొరేషన్ చూసారు, ఎస్సీ అంటే ఓకే అంటారు, మళ్ళా లేకుంటే బయటకెళ్ళి వస్తున్నటువంటి ఒక ఫండ్ కిషన్ అంటే ఉంటారు సర్వీలు. అసలు అక్కడ వీళ్ళు ఎస్సీ గారు, అక్కడ వీళ్ళు ఇక్కడ కృష్ణ గారు అట్లా ఎక్కడన్నా కానీ ఉంటే ఇక్కడ ఎక్కడన్నా ఉండండి. ఇప్పుడు మీరు చెప్పుడు ఏమంటే, ఇప్పుడు మీరు నమ్ముతున్నటువంటి ఒక విశ్వాసం మాకు అవసరం లేదు, అది మీది మీకు మాది మాకు. ఇంకోటి ఏమంటే, ఈ దీంట్లో ఏమవుతుందండి సారు, ఒక బూతులు మాట్లాడడం అనేది జర కరెక్ట్ గా వాళ్ళు ఇంతకన్నా కానీ వాళ్ళకు జ్ఞానం ఉన్నాడు అయితే అట్లా మాట్లాడరా సార్. ఎందుకంటే బైబుల్ పరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఆ విధంగా మాట్లాడడం అనేది వాళ్ళు అది కరెక్ట్ కాదు సార్. మీరు మీరు ఒక్క హెల్ప్ చేయాలి సార్. నిన్న ఎవరో అతని పేరు తెలీదు, ఏదో చంటే ఏదో పేరు, అతనికి మెసేజ్ పెట్టాను ఏమండి బైబిల్లో ఇది ఉంది కరెక్టేనా అని. ఏదో ఒక డౌట్ అతను రిప్లై ఇచ్చాడండి. మీరు వినలేరు అసలు? మీరు వినలేరు. మీకు ఒక్కసారి అతని నెంబరు అది పెడతాను, అతను మాట్లాడింది. అసలు ఒక మనిషి అంత దిగజారిపోవాలా కేవలం ఓ పుస్తకం కోసం? అంటే అతను ఇక్కడే పుట్టాడు, మీరు ఇక్కడే పుట్టారు, నేను ఇక్కడే పుట్టా, ఇక్కడ వాళ్ళకే పుట్టాం. కేవలం కేవలం ఒక మతం అనే దానికోసం అంత దిగజారిపోవాలా? సార్ 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 నేను చెప్పేది ఒకటి నీకు ఏదంటే, ఇప్పుడు మనం బైబిల్ చూస్తుంటే సారు, యేసు ప్రభు గాని ఒకవేళ యేసు ప్రభుకు అలా ఆరాధనటువంటి వాళ్ళంతా కూడా సారు ఆయనకు సిలువకేసి సారు ఆయనకు సిలువకేసి సారు ఆయనకు సిలువకేసి ఆయన కొడుతున్నప్పుడు కూడా ఎవరికైనా బూతు మాట్లాడలేదు సారు. అవును, ఆయన బూతు మాట్లాడినప్పుడు మనం ఆయన మాట్లాడాలి సారు. అది కాదండి, అది కాదు. అందులో ఏం చెప్పారు, నిన్ను శపించు వాళ్ళని దీవించుడి. అవును అవును, అంత 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 కాదు సారు. అసలు నిన్ను ఇప్పుడు గద్వాల నుంచి మరొక ఆయన, ఆయన పేరు నరసింహం. నమస్తే సార్, నరసింహం గారు బాగున్నారా అంటే ఆయన ఒరే అని మొదలు పెట్టాడు. అంటే అంత ఎక్కాలా అంత విషయం? మళ్ళీ ఇది ప్రేమ మతమా పెంట మతమా? ఇది అయ్యా సార్, ఇది ప్రేమ మతమే కానీ ఇది ప్రేమ. ఇప్పుడు బైబుల్లో ఉన్నటువంటి ప్రేమ ఉందా సారు? కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు నన్ను నమ్మకపోతే నరకానికి పోతావు అనే కాన్సెప్ట్కి ప్రేమకి సంబంధం ఏడుంది? అది నువ్వు ఎక్కడన్నా ఉండు బాగుండు అనేది కావాలి మనకి. ఫోన్లే సార్, నేను ఒకటైతే చెప్తాను సార్, మీ తాత ముత్తాతలు మా తాత ముత్తాతలు ఇక్కడ ఉన్న వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు పనికి మాలిన వాళ్ళు కాదు, వాళ్ళంతా తెలివైన వాళ్ళు, మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. కేవలం ఎప్పుడో మొన్న మొన్న పుట్టిన ఓ పుస్తకం కోసమో ఓ మతం కోసమో ఓ కంపెనీ కోసమో మనం దిగజారిపోద్ది, ఇదే చెప్పేది. చాలా సంతోషం సార్, మీరు మంచివారు. మీ పేరు కూడా నా దాంట్లో ఏముంటుందో తెలుసా? జాయ్ రోహిత్, మంచి పాస్టర్ జోసెఫ్ గారు. ఎందుకంటే చాలామంది మీరు అసలు మీకు అది పెడతాను ఒకసారి, మీరు అతన్ని మాట్లాడి ఏమయ్యా ఆయన నిన్న ఏమైనా ఒక్క మాట అన్నాడా, ఎందుకు ఇంత దిగజారి మాట్లాడేవని ఒకసారి అడగండి ప్లీజ్ సార్.
హరే కృష్ణ, హరే కృష్ణ అన్న. నమస్తే, నమస్తే.